మీకు కూడా బూతులు తేలి అని చెప్పేసి అట్లాంటి ఒత్తిడి ఏమైనా వచ్చిందా మనం ఏం చేయకుండా మనకు అన్ని పనులు నడిచిపోవాలండి అది కొంతమంది నాయకుల్లో ఉంటుంది బొప్పన బావకుమార్ని నెహ్రూ తక్కువ చేశారా తక్కువ కేసు నుంచి బలం ఏంటి కోరుకోండి కోరుకో దాన్ని దేవినేని అవినాష్ ఓటమి తప్పదా అది నేను చెప్పాల్సి మామూలుగా అందరికి అసలు సీట్ తీసుకున్నప్పుడే తెలుసు బాబుకుమార్ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే బాగా బిజీ అయిపోయారు మీరు విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ లాగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో గద్దెరామోహన్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మీరు యాక్షన్లో గ్రౌండ్లో చాలా డీప్గా అప్రకటిత ఇన్ఛార్జ్ మాదిరి మీరు చేప కింద నీరులాగా పనిచేసుకుపోతున్నారు పది సంవత్సరాల పాటు వైసీపీలో ఉన్నారు వైసీపీ వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ లోతు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు మనస్తత్వం ఆ పార్టీకి ఇప్పుడు మీరు తెలుగుదేశంలోకి వచ్చారు రావటం రావటం యాక్షన్లో దిగారు ఈ రెండింటికి తేడా చెప్తారా నేను వైసీపీ పార్టీలో అభ్యర్థిగా పోటీ చేశాను రామ్మోహన్ గారి మీద పోటీ చేసిన తర్వాత ఈ జిల్లాలో పదహారు సీట్లుంటే రెండు సీట్లు పోయినాయి ఆ రెండు సీట్లు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి పెంచాల్సిన పోయి డీగ్రేడ్ చేసుకుంటూ చంపేసుకు వాళ్ళ రాజకీయ జీవితాన్ని చంపేసుకుంటే వెనక్కి వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు ఎక్కువ ట్రై చేశారు అధిష్టానం వైసీపీ అధిష్టానమే ట్రై చేసింది దాన్ని తట్టుకోలేక నేను బయటకు వచ్చాను కూర్చున్న కొమ్మనే నరుక్కుందంటారా వైసీపీ కూర్చున్న కొమ్మనాలో లేకపోతే ఎట్లా అనాలో తెలియదు పదహారు సీట్లలో జిల్లాలో పద్నాలుగు సీట్లు ఇచ్చి రెండు సీట్లు ఓడిపోయినందువలన ఆ ఇద్దరిని అక్కడ ఎంకరేజ్ చేయాల్సింది పోయి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ ఊరు కాకుండా ఈ ఊ ఇక్కడ ఉన్న వాళ్ళ నైజం ఎలా కనబడుతుందంటే రోజు తగాదాలు ఘర్షణలుగా ఉంటే తప్పితే నాయకుడు కాదు అనే ఫీలింగ్లో పార్టీ నన్ను అధిష్టానంలో నన్ను మైనస్ చేసుకుంటూ వచ్చింది నాలుగేళ్ళు చూశాను కనీసం ఇక్కడిచ్చిన ఇన్ఛార్జ్ అన్నా అని సర్దుకుంటాడు అనుకున్నాను అతను సర్దుకోవట్లేదు పార్టీ సర్దుకోవట్లా సర్దుకున్నప్పుడు మనకి పార్టీలో అనవసరం అనుకుని పక్క వచ్చాను మీరు సౌమ్యులు వివాదరహితులు మీకు కూడా బూతులు తిట్టాలి అని చెప్పేసి అట్లాంటి ఒత్తిడి ఏమైనా వచ్చిందా నగర అధ్యక్షులుగా ఉన్నారు మీరు స్పీడ్ నన్ను ఎప్పుడూ అనలేదు ప్రెస్ మీట్లు పెట్టమని రెండు మూడు సార్లు అడిగాను కానీ అడిగారు కానీ నేను దాన్ని అసలు ముందు ఏంటంటే నాకు నా ఇన్ఛార్జ్ తీసే ముందు తీసిన నెల రోజుల్లోనే ఆయన అమరావతిని తీసేయటం చాలా మనస్తాపకానికి గురయ్యి కొద్దిగా సైలెంట్ అయిపోయాను కొంచెం మీ యాక్టివిటీ తగ్గించారు కొంచెం అమరావతి నిర్ణయం కొంచెం మిమ్మల్ని బాధించింది బాధించింది నాకేం సెంటి భూమి లేదు అక్కడ అమరావతిలో అయినా కానీ మన ప్రాంతం మంచి ఐపు వెలుగుల్లోకి వెళ్ళిపోతుందనుకున్న ప్రాంతం ఒక్కసారి చంపేశారు మన ప్రాంతాన్ని కృష్ణా గుంటూరు జిల్లాలను పూర్తిగా చంపేశారు అనే ఫీలింగ్ ఉంది అది కూడా అట్లాగే అయినా కానీ పార్టీ ఎక్కడ మారుతాం లేని అలా వండుకుంటూ వచ్చాను ఇక్కడ అధికారం ఒక నాయకుడికి అప్పచెప్పారు వాళ్ళు కూడా మనం కలుపుకోవడానికి అంత ఇష్టపడలేదు అవి కూడా కొన్ని కంప్లైంట్లుగా నేను చెప్పాను అవి కూడా అధిష్టానం పట్టించుకోలేదు ఇక మనకు అనవసరం ఈ తడ మళ్ళీ జగన్ గారు అనే వ్యక్తి కనుక జగన్ అనే వ్యక్తి ఇక్కడ గెలిస్తే ఈ ప్రాంతం మళ్ళీ చీకటి కోణం అయిపోతుందని నా అభిప్రాయం ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే నేను అసలు తెలుగుదేశం పార్టీలో చేరాను ఇది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ అమరావతి అనేది వస్తుంది మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రజల్లో ఎక్కడి అయినా సరే వచ్చి ఇక్కడ అనేక ఏరియాల నుంచి సెటిల్ అయ్యి ఏరియా అంతా కూడా కళ్ళకళ్ళ అనే ఫీలింగ్ నాకు చాలా ఇదిగా ఉండేది తెలంగాణ ఆంధ్ర విడిపోయే ముందు కూడా నేను చాలామంది ఇదే డిస్కర్షన్ చేశాను విడిపోతే విడిపోయిందిలే ఈ ఏరియా చాలా బాగుపడుతుంది అది ఇది అనుకున్నామండి దా అట్లాంటి ఏరియాను కూడా చంపేసే మా చంపేసే పరిస్థితి వచ్చింది అని ఎక్కువ బాధ వేసింది బాధేసి నేను ముందు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికే వచ్చామని చెప్పి ఉద్దేశంతో రామ్మోహన్ గారికి సపోర్ట్ చేస్తూ అట్లాగే కేసీఆర్ శివనాథ్ గారికి కూడా ఎంపీ అభ్యర్థి శివనాథ్ గారికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పనిచేసి పెడదాం మన చేతనైన ఎంత మట్టుకు పని చేసి పెడదాం వాళ్ళకి ఎంతో కొంత అనుకూలంగా చేసి పెడదాం అనే ఉద్దేశంతోనే పార్టీలో చేరాను అలాగే వాళ్ళకి పనిచేస్తూ అట్లాగే మా సారథి గారికి వీలైతే వేరేగా డ్యాంకట్రాకి వీళ్ళకి కూడా మన చేతనేంత మట్టుకి మనం ఏదన్నా ఉంటే అంటే మేమేదో పెద్ద జాతీయ నాయకులు అని కాదు మనకు తెలిసిన వ్యక్తులు మన పరిచయాలనే వాళ్ళకి ఉపయోగించుదాం అని చెప్పి నా ఉద్దేశంతో వచ్చాం గతంలో దేవుని నెహ్రూతో మీరు ప్రయాణం చేశారు ఆ తర్వాత మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి ఎందుకు మిమ్మల్ని కోల్పోయారు దేవినేని నెహ్రూ ఆ రోజున ఏం జరిగింది అయితే పెద్ద ఏమీ లేవు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు ఎనిమిది అంట వరకు కూడా ఇద్దరం ఆయనతో కలిసి ప్రయాణం చేశాను నేను ఏదో మన మీద ఏదైనా చెప్పని ఏదో రకరకాల మరి అతను ఆయన ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు నేనైతే ఇంట్రెస్ట్గానే ఉన్నాను అప్పటికి కూడా ఉంటూ ఆయన మన ఇక మన అంటే పెద్ద పోకడ మన ఇది మనకు నచ్చలేదండి ఆయన రమ్మంటేనే నేను వచ్చాను కానీ లేకపోతే అసలు నాకు రాజకీయాల సంబంధం లేదు ఆయన తొంభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అంతకుముందు కూడా నెహ్రూ గారి మనిషి కింద నెహ్రూ గారి ఇంట్రెస్టెడ్ వ్యక్తిగానే ఉండేవాడిని నేను ఆయన రమ్మంటేనే నేను తిరగమంటేనే తిరిగా రెండు వేల ఎనిమిది వరకు ఏడు మధ్యలో వరకు నాతో చాలా బాగుండేవారు రెండు వేల నాలుగు నుంచి కానీ రెండు వేల సంవత్సరం నుంచి కానీ అంతా ఇన్ఛార్జీ లాగా ఏరియా అంతా నేనే కంకిపాడి నియోజకవర్గంలో తిరుగుతూ ఉండేవాడిని మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరో ఏదో చెప్పుడు మాటలో దానికి సంబంధించి ఆయన ప్రవర్తన మీకు బాధ కలిగింది నాకు అర్థం బాధ బయటకు బొప్పన బావకుమార్ని నెహ్రూ తక్కువ అంచనా వేశారా తక్కువ అంచనా అనాలో మరి ఎట్లా అనాలో తెలియదు పొరపడ్డారా పొరపడ్డారని మాత్రం నాకు గట్టిగా అనిపించింది అంటే బయటికి వెళ్ళిపోవటం వేరు మళ్ళీ ఆయనకి ఎదురు తిరిగి నిలబడాలనే అంత క్రస్ట్ ఆటం అనేది ఆయన చేసిన పరమ తప్పు దేవినేని నెహ్రూ ప్రధాన అనుచరుడు అరవ సత్యంగా పేరున్న సత్యనారాయణ ఆయన మీద నిలబడి మీరు గెలిచారు విజయం సాధించారు అది కూడా గుణదల అడ్డ అది ఎలా సాధ్యపడింది మీకు వాళ్ళ ప్లేస్ అది వాళ్ళ బలంగా స్థానికంగా వాళ్ళ గ్రామం వనరులు కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళకున్న అంగు అర్ధ బలం ఆర్థిక బలం రౌడీజం ఇవన్నీ చూస్తే చూస్తే మీరు సౌమ్యులు కదా అసలు ఎలా మీ ఆ సీక్రెట్ ఏంటి అది సీక్రెట్ అనేది ఏమి లేదు ఆ రోజు పార్టీ కూడా బాగుంది నా కోసం ఆ రోజు గెలవడానికి వంగవీటి రాధా కూడా కొండలన్నీ నేను చివరి వరకు ఎక్కకపోతే ఆయనే ఎక్కి తిరిగి క్యాన్వాస్ చేశాడు బాగా సపోర్ట్ చేశారు బలవంతంగా ఉంచున్నా కానీ అతను కూడా బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని గెలుపుబాటులోకి రావడానికి బాగా నడిపించారు బాగా జరిగింది అది కూడా వంగవీటి రాదా ఆ రోజు మాత్రం నాకు బాగా నిలబడ్డాడు నేను అంటే నిలబడ్డాడంటే క్యాన్వాస్కి మాదంతా కొండ ప్రాంతం కొండ ప్రాంతం అంతా చివరిని పో పైకి కిందకి పైకి తిందటం కదా ఆ తిరగడంలో నేను సగం ఒక రోజు క్యానా చేస్తే ఒక రోజు ఆయన చేశాడు అట్ట రెండు మూడు సార్లు ఆయన వచ్చేసి వంగవీటి రాదా మీ గెలుపులో ఆయన పాత్ర ప్రధాన పాత్ర పాత్ర కూడా ఉంది పాత్ర అనేది లేదు ఆ రోజు అక్కడ ఇప్పటికీ మీరు మంచి స్నేహితుల మంచి అంటే ఆయనకి నాకు వయసు చాలా చాలా చిన్నాడు బాగా అది గౌరవంగా ఉంటాం చిన్న పెద్ద ఏముంది కానీ మీరు గౌరవం అభిమానంగా అభిమానంగా గౌరవంగా ఉంటాం అది మాత్రం వాస్తవం గౌరవంగా ఉంటాం మొన్న పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు రమ్మని ఇంటికి వచ్చి కూడా ఆహ్వానించాడు గౌరవప్రదంగా ఉంటాం మంచి చెడు ఎప్పుడన్నా ఉన్నప్పుడు నాకు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా మంచి చెడు వచ్చినప్పుడు ఆ ఊరిని ఆయనతో డిస్కస్ చేస్తాను ఆయన అప్పుడప్పుడు ఏంటండి అంట పలకరిస్తూ ఉంటాడు అది నడుస్తుంది బొప్పన బావ్ కుమార్ అంటే అందరి వాడు వాస్తవానికి మీరు వైసీపీలో ఉన్న తెలుగుదేశంలో ఉన్నా మీకు అసలు పార్టీ రాజకీయాలు వదిలేసినా మిమ్మల్ని అందరూ పలకరిస్తారు మీరు అందరితో మంచిగా ఉంటారు వాస్తవానికి మీ పట్ల గ్రౌండ్ రిపోర్ట్ నాకు తెలిసినంత వరకు వివాద రహితులు అందరు వాడు మరి ఆ రోజు దేవినేని నెహ్రూ పొరపాటు ఉండొచ్చు ఈరోజు దేవినేరు నెహ్రూ వారసుడు తనయుడు కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఇవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మీతో మాట్లాడటానికైనా ప్రయత్నం చేశాడు ఎందుకు చేయండి ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఒక రోజు ముందు రేపు వెళ్తానగా ఇవాళ వచ్చి మాట్లాడాడు వద్దు వద్దండి మేము మిమ్మల్ని అంకులని అంకుల్ అని పిలుస్తాడు ఉన్న అంకులు మీరు వెళ్ళిపో బాగోదు మీరు ఎప్పటి నుంచో ఉన్నాళ్ళు అది ఇది పార్టీలో ఉన్నారు మీరు వెళ్ళిపోవడండి మీకు అందరూ తెలుసు కదా పార్టీలో అది ఇది మనం నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇక దానికి డిసైడ్ అయిపోయాను మీరు ఏమన్నారు అవినేష్తో ఆలోచించి అని పంపించా ఇంకా నేను ఇక వేరే అతను అడిగాడు కానీ ఇట్లాంటి పనులు అంతకుముందు రెండు మూడు సార్లు చేశాడు చిన్న చిన్న తేడాలు వచ్చిన డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు అంటే వేరే డిస్టర్బెన్స్లు ఏమి లేవు వాళ్ళ నైజం ఎలా తయారైందంటే గత పదేళ్ళ నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీలో ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఎవరైనా వస్తే నేను బ్యానర్లు కట్టించావాడి పార్టీ ప్రెసిడెంట్గా కూడా నా బ్యానర్ కట్టకూడదనే పరిస్థితికి అతను పార్టీలో పెరిగాడు మరి ఏ విధంగా చెప్పుకున్నాడో మరి ఏంటో తెలియదు అది వాళ్ళు గమనించలేదో మరి ఎందుకు చేయలేదో మనకు తెలియదు ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నం అయితే గట్టిగా జరిగింది చేశాడు మామూలుగా అతనితో కలుపుకుంటే నేను మామూలుగానే ఉండేవాడిని కలుపుకోకపోగా ఇట్లాంటి పిచ్చి పనులను ఎవరికన్నా ఒక వార్డు ప్రెసిడెంట్ ఇవ్వాలనుకోండి బావకుమార్ గారు ఫోటో అయిపోతే అడిగి ప్రెసిడెంట్ ఇస్తానంటాడు అది డైరెక్ట్గా నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు పోతే పోయింది కానీ మన ఫోటో అయిపోతే ఏమైంది నీకు ప్రెసిడెంట్ కావాలి కోరికొంగ ఇవ్వనేవాడిని ఈ జరిగినాయి ఈ చాలామంది ఇట్లాంటి మా జ్యోర్తులు ఇట్లాంటి పార్టీలో చాలామంది వెళ్ళి ఆయన చెప్పారు మాట్లాడుకున్నారు ఇవన్నీ జరిగినాయి కానీ అతను పోకళ్ళలో మార్పు లేదు నెహ్రూ అసలు ఇతనికి అసలు సంబంధం లేదు అసలు ఎవరు నెహ్రూ గారే చాలా మంచి అసలు దాంట్లో అనుమానం లేదు రాజకీయంలో నడవటంలో కానీ ఏదన్నా కానీ నెహ్రూ గారే చాలా మీరు చాలా రాజకీయం అంటే నేను ఇతను చూసిన ఈ మూడేళ్లలో నేను అబ్జర్వ్ చేసిన మూడేళ్లలో అంటున్నాను అధికారం వస్తే ఇట్లా కూడా చెయ్యొచ్చా అని ఏది ఏది అవ్వకుండా అధికారం అనేది ఉంటే ఇలా వాడొచ్చా వాడకం వాడకం ఇట్లా వాడొచ్చా అనేది ఈ చిన్న వయసులోనే అతన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు మీరు విజయవాడ రాజకీయాల్లో నేను కొత్తగా ఎంతకంటే ఈ చిన్న వయసులోనే పెళ్లికి కాకుండా చిన్న వయసులోనే రాధా అయ్యాడు ఇంత వాడకం ఇప్పుడు వాళ్ళ చాలామంది రాజకీయాల్లో ముందు అవుతారు చాలామంది అయ్యారు కానీ వైసీపీ ప్రభుత్వాన్ని బాగా వాడేశాడా బాగా వాడేశాడు అది వాళ్ళ అధిష్టానం అతనికి అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగల కొట్టడం వలన ఏదో అదో మైండ్లోకి వాళ్ళకి ఎక్కిపోయి ఆయన ఇప్పుడు మీ పార్టీకి ఆపోజిట్ కృష్ణేని చిన్ని గారి అన్న కృష్ణేని నాని పలు ప్రవేశ సమావేశాల్లో బహిరంగ సభల్లో కూడా అవినాష్కి జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా పరపతుంది అవినాష్ అడిగినా చేస్తారైనా నేను కళ్ళారా చూశాను అని కూడా ప్రకటించారు ఈ మధ్యాహ్నం రెండు మూడు సార్లు నానేది అదొక కర్మ ఎవరే చేయలేరు అతను చాలా అదృష్టవంతుడు అందు రాజకీయాల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచాడు చివరికి వీళ్ళని వాళ్ళని అతనికి వెళ్ళి స్టేజీకి వీళ్ళందరినీ మెచ్చుకొని వాళ్ళు బళ్ళు పంచుతండి ఎనకవాళ్ళు ఉంచుకునే పరిస్థితి వచ్చింది అనే కర్మ అతను ఇంకా దృష్టిలోకి వచ్చినట్లేదు అతను ఇంకా ఆ ఊహల్లో ఉండట్లేడు ఒకప్పుడు ముందు నడుగుతా డి అనేవాడు కనపడకూడదు అనేవాడు అటు అంటూ ఇప్పుడు వాళ్ళ వెనక వాళ్ళు ఉంచుకొని పిచ్చిన్నాడు నేను అట్లా చేస్తాడని ఊహించలేదు అంటే నాతో చాలా బాగుంటాడు నాని కూడా అంటే నాకు మాకు తక్కువ పరిచయం ఇష్టంగానే ఉంటాం బాగా చాలా ఉంటారు వాళ్ళ అమ్మాయి అన్న కూడా నాకు చాలా ఇష్టం అసలు మీ అందరు కాదు ఆ అమ్మాయిని పెట్టండి మీరు ఎక్కడన్నా అనేవాడు నేను నవ్వుతా అప్పుడప్పుడు ఎందుకంటే అమ్మాయి ఒక బులరికి కానీ అంత గౌరవంగా ఇష్టంగా అమ్మాయి మీద రెండు మాటలు మా చాలా ఇష్టంగా మాట్లాడినట్టు ఉంటుంది మామూలుగా ఎదురు బెదురుబడి మాట్లాడినప్పుడు చాలా ఎదురు మనిషి ఆప్యాయితీగా ఉంటుంది అసలు మీరు అందరూ ఎందుకు కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడం నేను నవ్వుతా ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు కూతురు భవిష్యత్తు కూడా మీ పాత స్నేహితుడు నాని అనుకోవచ్చా తప్పకుండా అనుకోవచ్చు అంటే రేపు మా మంచి చెడు గురించి మనకు అనవసరం వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ మనకు అనవసరం నాకు అసలు చిన్ని అనే వ్యక్తి కేశ్ శివనాథ్ అని ఆయన నాకు తెలియదు కానీ ఆయన చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు నేను పార్టీలో చేరిన కాడి నుంచి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళాను ఒక ఐదారు సార్లు ఇవాళ నుంచి దాదాపుగా ఒక వారం నుంచి అయితే ఇద్దరం కూర్చొని అసలు పార్టీ ఇక్కడ పరిస్థితి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అని రామ్మోహన్ గారు ఆయన నేను మేయర్ కోనే శ్రీధరు జాస్తి ఇక్కడ లోకల్ వాళ్ళందరినీ కలుపుకొనే చేస్తున్నాం కేసు నుంచి బలం ఏంటి బలం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో గమనించింది ఏంటంటే పార్టీలో చేరిన తర్వాత పాజిటివ్ మనస్తత్వం ఉంది మనం ఎంపీ అవుదామని ఎలక్షన్లో దిగుతాం మనం ఇప్పుడు ఎవడైనా వాళ్ళు ఎవరి కోరిక మన కోరిక మంది నాకు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంది ఆయనకి ఎంపీ అవ్వాలని కోరిక ఉంది దాన్ని ప్రజాసేవ చేస్తా ముందుకు వచ్చిన మనిషిని గౌరవంగా మాడతా చేస్తున్నాడు అది అతని లాభం అది నాకు అది నాకు అనిపించింది ఎవరైనా సరే చిన్న చాలా ఇష్టంగానే పలకరిస్తున్నారు అక్కడ ఆఫీసులు చాలామంది అంటే చాలామంది వస్తారు కదా రాజకీయాల్లో క్యాండిడేట్ అయ్యాడు రాజకీయ వేడు ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు అతను పెద్ద అది ఇది అనకుండా అందరిని కలుపుకుంటా ముందుకు నడవటం ఏదైనా ఇక్కడ నా స్పీచ్ కూడా నాకు ఎంతో కొంత నచ్చింది ఈ మధ్య విజయవాడ పార్లమెంటు ఎన్డీఏ పొత్తులో బీజేపీతో పొత్తులోకి వెళ్తున్న దశలో ఒకవేళ రకరకాల వార్తలు వచ్చినాయి ఈ విజయవాడ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లాల్సి వచ్చినా మా నాయకుడు బీజేపీకి ఇచ్చిన నాకు సమ్మతమే అని ఈయన ప్రైవేట్ సంభాషణలో అన్నారని తెలిసింది నిజమేనా అతను రెండు సంవత్సరాల నుంచి రూరల్ మండలాల్లోనూ కానీ టౌన్లో కానీ చేస్తున్న సేవ మంచి సేవ చేశారు చాలామంది వస్తారు కానీ అది నటించినట్టు నటించినట్టుంటుంది ఒక్కొక్కసాట ఒక్కొక్కసారి కానీ ఇతని ప్రవర్తనలో నటించిన ఇష్టంగానే చేస్తున్నాడు నేనంటే ఈ నెల రోజులు నేను చూసింది ఒకవేళ అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టాడు అనుకోకుండా బడ్జెట్ పెరిగిపోయింది అయినా సరే అయితే అయింది కానివ్వండి అంటున్నాడు అంటే నేను అబ్జర్వేషన్లో నాకు అలా అనిపించింది చాలా అతను ఇప్పుడు అన్న క్యాంటీన్ టైప్ పెట్టి భోజనం ఇవ్వటం కానీ దాన్ని మెరుగైన భోజనం ఇవ్వటం కానీ ఎక్కడికి వెళ్ళినా అభ్యర్థులను కలుపుకెళ్ళటం కానీ అక్కడ లోకల్లో ఉన్న అభ్యర్థులను కలిపికెళ్ళే తీరు కానీ ఒకవేళ వాళ్ళు వీక్గా ఉంటే ఆ ఏరియాలో తనే ఇంట్రెస్ట్గా తిరిగి ఈ ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది వాస్తవానికి మొత్తం ఈయన సెట్ చేయగలిగారు అంటారా ప్రస్తుతానికి మనం ఏం చేయకుండానే మనకు అన్ని పనులు నడిచిపోవాలండి అది కొంతమంది నాయకుల్లో ఉంటుంది కాకపోతే ఇతను దాన్ని బుజానేసుకుని సెట్ చేయగలిగా ట్రాక్ ట్రాక్ ఎక్కించారు ట్రాక్ ఎక్కించు నేను అబ్జర్వ్ చేసింది అంట ఈ నెల రోజుల్లో మాత్రం ఇతను చాలా కృషి చేశాడు అనిపించింది నాకు పార్టీని ఒక లైన్లోకి తేటానికి ఇప్పుడు ఉన్నదంతా సీనియర్లే మాకు గది రామోహన్ గారు సీనియరే బో బొండమ గారు సీనియరే అటు జలీల్ ఖాన్ గారు వన్ టౌన్లో వీళ్ళు ఉన్నారు చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయేమో కానీ మనకైతే తెలీదు నేను ఎప్పుడు వెస్ట్కి వెళ్ళలేదు కానీ అందరూ చెల్లె నాతో ముగ్గురు మీరా గారు కానీ జలీల్ ఖాన్ గారు కానీ బొద్ధ అంకెన్ కానీ బాగా క్లోజ్గా ఉంటాం ఆ ముగ్గురు ముగ్గురితో కూడా బాగా క్లోజ్గా ఉంటాను నాకు ముగ్గురు బాగా పరిచయం ఇప్పుడు కొత్తగా ఎంఎస్ బేగ్ మా వైసీపీ ఇంతకుముందు ఉన్న మా వైసీపీలో నాతో పాటు కలిసి కిందట ఎలక్షన్లో పనిచేశాడు అతను కూడా ఎప్పుడూ తెలుగుదేశం చేరిపోయాడు కిందట ఎలక్షన్కే చేరిపోయాడు మాజీ మంత్రి కొలుసు పాదసారధికి మీకు ఏంట బాండింగ్ చాలా సందర్భాల్లో మీరు ప్రైవేటు వ్యవహారాల్లో ప్రైవేట్ కార్యక్రమాల్లో మీరు ఇద్దరు తరచుగా కనపడటం మీకు మంచి స్నేహితులు ఆయన వాస్తవంగా ఇద్దరు ఒకే వయసు అండి సిద్ధార్థ కాలేజీ ఆయన కూడా అసలు అవన్నీ కూడా అంటే కూడా మాకు నాలుగైదేళ్ళు ఆయన అప్పుడు పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టారు ఏది వైఎస్ఆర్ రాష్ట్ర ఆఫీస్ అక్కడ పెట్టారు నాకు అంతకుముందు మినిస్టర్ చేసినప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అంత ఊ క్లోజ్గాను కనపడితే నమస్కారం పెట్టుకోవడం వరకే కానీ అక్కడి నుంచి బాగా క్లోజ్గా నాకు నాకేదన్నా సమస్య వచ్చినా నేను ఓడిపోయా అసలు ఈ ఓడిపోయిన తర్వాత ఎవరికైనా మన నాకు ఏదైనా ఫోన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఆయన కూడా మా సారథి గారు అయితే స్వతంత్రంగా అడిగేవాడిని భానుగారిని స్వతంత్రంగా అడిగేవాడిని ఇద్దరు విష్ణు గారిని అడిగేవాడిని ఫస్ట్లో పేరు నాని గారు బాగా చేసి పెట్టారు నాకు పార్టీ లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఏదన్నా విషయం ఉన్న పేరు నాని గారు కూడా బాగానే తర్వాత తర్వాత ఇక మా పక్కనే నియోజకవర్గం ఉంటాం రోజు ఆయన విజయవాడలో ఉంటాం అలానా ఆయన కానీ సామినేని ఉదయభాని గారు కానీ సారథి గారు కానీ సారథి గారితో కలిసి ప్రయాణం చేయటం ఎక్కువ ఏం దొరికిపోతే ఏం ఎక్కడికి వెళ్ళే పని ఏం లేకపోతే ఇప్పుడు అవినాష్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నాకు పని తగ్గిపోయింది కదా ఏం లేదు వెళ్ళి నేను సారథి గారి దగ్గరికి కూర్చున్నా దేవినేని అవినాష్ ఓటమి తప్పదా అది నేను చెప్పవసరం లేదండి మామూలుగా అందరికీ అతను సీటు తీసుకున్నప్పుడే తెలుసు అతనికి ఈ నాలుగేళ్ళ అధికారం ఉంది మళ్ళీ వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చి నేనే కదా గెలిచిన వాడినా వాళ్ళకి అధికారం కావాలి చలాయింపు కావాలి ఆ కారణంగా వాళ్ళు చేసుకున్నారు నేను పార్టీలో ఉండగా తగాదాలు పెట్టాలంటే చాలా పెట్టచ్చు మనకు అనవసరమైన విషయం అనుకుని చాలా దూరంగా ఉన్నాను కాదులే ఇప్పుడు పెట్టకపోయినా కూడా తప్పుగానే ఉన్నట్టుందని వచ్చేసాను బొప్పన బావకుమార్ ఇప్పుడు దూకుడు పెంచారు ఈ దూకుడిని తగ్గించమనే సూచనలు ఏమన్నా గుణదల నుంచి మీకు వచ్చినాయా నేను నెహ్రూ గారికి పనిచేయడం ఏం చేసింది కూడా ఆయన ఓడిపోయిన తర్వాత అట్లాగే వైఎస్ఆర్ పార్టీకి రాధా రాధాగారు ఉంచున్నప్పుడు అప్పుడు పార్టీ లేదు ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు పార్టీ అధికారంలో లేదు నేను పనిచేయడం వరకే ఆలోచిస్తా అధికారం లేని పార్టీలో చేరి అధికారంలో తీసుకొస్తారు అంతవరకు మనం మన మన ప్రయత్నం రెండు వేల పద్నాలుగులో ప్రయత్నం చేశాం ఇక్కడ వంగవీటి రాధా గారికి గెలవాలని పోయింది అని మేము నిరుత్సాహపడ్డా పని చేసుకుంటూనే ఉన్నాం మీరు గతంలో మీరు స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసిన దానికంటే ఇప్పుడు కసిగా పనిచేస్తున్నారనేది ఒక ఆలోచన ఉంది మీ ప్రత్యర్థి వర్గం దేవుని అవినాష్ శిబిరంలో కసి అన్నిటికంటే కూడా మళ్ళీ మనం కొత్త పార్టీలు చేసినప్పుడు పని చేయకపోతే గుర్తింపు ఉండదు అసలు నేను ఎవరికి పని చేసినా నేను పని మాత్రం ఎప్పుడు కసిగానే చేస్తాను ఏది పని చేసిన ఏదైనా రాజకీయంలో మాత్రం నేను రెండు వేల సంవత్సరంలో తొంభై తొమ్మిదిలో ఆయన ఓడిపోయిన తర్వాత అనేక ఎలక్షన్లు చేశాను యుద్ధం యుద్ధం చేసేవాడిని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జెండా కడితే పెద్ద యథం చూసినట్టు చూసేవాళ్ళు రెండు వేల సంవత్సరంలో పెద్ద ఎదవని చూసినట్టు చూసేవాళ్ళు అందులో మా పడలో మరీ చూసేవాళ్ళు అన్న ఈడీ అంటారు ఏం పని అని నా సన్నిహితులు స్తంభాలు ఎక్కువ జెండాలు కట్టేవాళ్ళు కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ జెండాలు వాళ్ళ పార్టీ కాకపోయినా నాతో కలిసి ఉన్నందుకు వాళ్ళ అట్ట పనిచేసేవాళ్ళు మనం అట్ట పనిచేసే పనిచేసే తత్వమే కానీ మనం ఒకటి ఇది అది అని మనం ఎప్పుడు లేదు వాళ్ళు వాళ్ళ ఊహ ఏంటంటే అధికారంలో ఉండటమే ఇష్టపడతారు అసలు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ మా జీవితం అన్నాళ్ళు అవినాష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కదా వచ్చి ఆ జెండా కప్పు చచ్చిపోతా ఉన్నారు పాప మా ఆయన ఆయన కోరిక నెరవేరింది ఆ జెండా కప్పుకొని రాజశేఖర్ గారు చనిపోయాడు తర్వాత వీళ్ళు అధికారం కోసం రావటమే కా వంద జిమ్మిక్కులు చేసి మళ్ళీ అదే జిమ్మిక్కులు అధికారం లేకుండా కాకపోతే మా అవినాష్ దగ్గర పెద్ద ప్రతిభ ఏంటంటే దాంట్లోనూ యూత్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు తెలుగుదేశంలో జారగారు తీసుకొని అలకొలం చేసి ఇప్పుడు బండబూతులు జడుతున్నాడు వాళ్ళు ఏమి అంటాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఏది గుడివాళ్ళలో మీరు మాట్లాడుతూ మా అవినాష్ అన్నారు మీకు ప్రేమ ఉంది అంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం కాదండి ఆ వర్డింగ్ గబుకుని అలా వస్తుంది మా మీరంటే గమనించారు రేపు బావులుగా వర్డింగ్ నేను అన్నారా అని లాకే అనిపిస్తుంది నేను అన్నానా అని లాగే అనిపించింది అట్లా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఇంటో ఏ జరిగినా నేను వెళ్ళేవాడిని మా ఇంటి జరిగినా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు అంటే అవినాష్ వాళ్ళు చిన్నవాళ్ళు అనుకున్నప్పుడు నెహ్రూ గారు ఎప్పుడు నిలబడేవారు దాని గురించి ఏం లేదు ఈ కృష్ణలంక ఏదైతే ఆ ఫ్లడ్ కృష్ణ రివర్ బ్యాంక్ ఆ ఫ్లడ్ రిటైనింగ్ వాళ్ళు ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ అయిందా వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అసలు సగం అయిపోయింది కదండి వాళ్ళు కట్టింది ఇక్కడి నుంచి రాణి గారితో రెండు వార్డులు ముక్క కట్టారు మరి ఈ మధ్య వారం రోజుల నాడు ముఖ్యమంత్రి వచ్చేసి మొత్తం స్లైనే దాని ఆలోచనే అయింది అని చెప్పేసి ఒక ప్రచారం అది మీరు తిప్పు మరి ఈ ప్రాంత ప్రజలకి అవగాహన ఉందా ఇది ఎవరు ఏ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఒక పని ఎంత హైపులోకి తీసుకెళ్ళగలడో అంత హైపు అసలు ఎంత చేసినా దాన్ని కొండంతే కొండంతలాగా చెప్తాడు చెప్తాయి చెప్పుకోగల చెప్పుకొని దాన్ని వాళ్ళ పేపర్లోనో వాళ్ళ టీవీలోనో ఊదర కొట్టించుకోగలరు అసలు ఎక్కువ భాగం ఎక్కువ కట్టేసింది చాలా వరకు తెలుగుదేశం గవర్నమెంట్లోనే కట్టారు ఆ తర్వాత ఇక్కడి నుంచి రాణిగారి తోట రెండు వార్డులు గెలిపి కట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన గోడ మందం నాణ్యత ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో కట్టిన లెంత్ ఆ విడ్త్ నాణ్యత సైజు బలహీనంగా ఉంది అనేది దాంట్లో నిజముందా నాకైతే ఏమీ అనిపించలేదు చూడాలి అది నేను అబ్జర్వ్ చేయలేదు అసలు అది అడిగింది కూడా నేనే మిగతా మొక్క కూడా అడిగింది వీళ్ళు ఉండగా ఏం రాలా కాకపోతే దాని శంకుస్థాపన నాటికి ఆడు అతను ఇన్ఛార్జ్ చేయాడు అది అసలు శాంక్షన్ చేసింది ఉంది అంతా నేను ఇన్ఛార్జిగా ఉండగానే అంతా అయింది కానీ కొబ్బరికాయ కొట్టేట అతను ఇన్ఛార్జ్ చేయాడు ఇదేదో నా జీవితమే అసలు వీళ్ళంతా జీవితాలు దారపరిచారంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో పని ఉంటాం ఇక అదికే ఇక వాళ్ళ మీద పడిపోయి నా జీవితాలు దారపరిచామని చెప్తారు నాకు ఇంట్రెస్ట్ అట్టడి నాకు అలవాటు లేదు వాళ్ళేమో ఇంత దాటి అసలు ఒక ఒక రోడ్డేస్తారు సిమెంట్ రోడ్డు వేసి అస్సలు అబ్బు అసలు కాబట్టి వేసామంటారు నేనుండగా ఇరవై కోట్ల రోడ్లు వేసి ఈ ఆరు నెలల్లో వైసీపీ పార్టీలో ఉండగా ఆరు నెలలు నేను ఇన్ఛార్జిగా ఉండగా నాలుగు నెలలు ఐదు నెలలు ఉండగా ఇరవై కోట్ల రోడ్లు శాంక్షన్ చేయించా ఏంటో నేను ఎప్పుడు ఎవరితోనల్ రోడ్లోకి వెళ్ళి నేనేంచానని కొబ్బరికాయలు కొట్టి అవి కొట్టి ఈ కొట్టి నేనేం చేయలేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అలవాటు దాని తగ్గ వ్యవహారాలు అలవాటు కాబట్టి చేసుకున్నారు అంతే తప్పితే మనం ఎప్పుడు ఇప్పుడు దేవినేని అవినాష్ డబ్బు సంచులతో సిద్ధం ఆర్థికంగా బలవంతుడు మరి మీ రామ్మోహన్ గారేమో డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఖర్చు పెట్టడం అలవాటు లేదు అని అంటున్నారు ఆయన మరి అవినాష్ డబ్బు సంచులని ఎదుర్కొనే వ్యూహం ఏమైనా ఉందా మీ దగ్గర వ్యూహం ఏమన్నదండి పని చేసుకుంటే వెళ్తాము గెలుపు తపనలో ఉన్నాడు అవినాష్ అసలు గెలుపు అనేది చూడాలి ఒకసారి అయినా చూడపోతే మన జీవితం అయిపోద్ది అనే తాపంలో ఉన్నాడు చిన్నాడు కదా ఆవేశపాలలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఎవరినైనా తోసేయడానికి ఈ అధికారం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన మాట అంటాం ఏం చేశాడో ఈ అధికారంలో నా ఓటాలను తోచిస్తాడు ఇటు చాలామంది ఉంటారు ఆ అధికారం అతను ఓడిపోయేది కూడా దాని మీదే వేరే కారణాలు ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆఫీసు పగలగొట్టాం జగన్మో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రతిసారి మీటింగ్ పెట్టి పార్టీ ఆదేశించింది ఆఫీస్ పాల్గొట్టాని నేను ఎందుకు కొడతాను నన్ను చూసేయండి జగన్ గారిని మరి ఆయన ఎవరికి వెళ్ళిందో లేదో తెలియదు వాళ్ళు ఇప్పుడు ఓట్లు ఎట్టాభివృద్ధిస్తున్నాడో తెలుసా జగన్ గారిని చూసి కాదు నన్ను చూసేయండి నా తండ్రి నేను కొడుకుని అంటున్నాడు ఈ విషయం మీకు తెలుసా అది గమనించండి రేపు ఇప్పుడున్న కాలనీల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీరు వెళ్ళండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశాం కానీ పార్టీ ఆదేశం కానీ నేను నాకు నేనుగా ఇల్లు అంట అని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రతి అబ్బా ఏం మాట్లాడుతున్నారా బాబు అని అన్నారు అంటే అది తప్పు అది తీవ్ర స్థాయి నేరం అనేది ఆయన గుర్తించారంటారు అది తప్పకుండా గుర్తించబోయేది ఉంది ఎలాగానే ఆఫీస్ పగలబెట్టావుగా అన్నారు జనం అప్పుడు దానికి వివరణ ఇస్తే మైక్ తీసుకొని చెప్తున్నాడు ఇప్పుడు చాలా అన్ని చాలా కాలనీల్లో మీటింగ్లు జరిగినాయి ఎప్పుడన్నా కాలనీ మీటింగులు వెళ్ళినప్పుడు మీరు ఎవరినైనా పంపించి అనిపిస్తుంది ఆ శాపమైనా అది ఆ పని చేయటం అనేది అవినాష్కి ఎన్నికల్లో వెంటాడుతూనే ఉంటుందా చర్య ఏమండి నేను వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ బాగాలు అతను వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్ బాగాలు కొట్టిన నేను వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్ మీదకి వెళ్ళినా ఆయన వచ్చి మళ్ళీ వైసీపీ ఆఫీస్ మీదకి వెళ్ళిన అవి పరమ భూతు పనులు ఎవరికైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ లేదు పార్టీ ఆఫీసుల్లో ఒకళ్ళో ఇద్దరు గుమ్మస్తాలు ఉంటారు ఎప్పుడు నాయకులు మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడికి వస్తారు ఖాళీగా అన్ని ఆఫీసులు ఖాళీగానే ఉంటాయి చాలా వరకు వెళ్ళి గవ యాభై మంది నేర్చుకెళ్తే ఎవడు ఉండడు ఆ టైప్ కొట్టేవాళ్ళు ఆ కంప్యూటర్లో ఆడించేవాళ్ళు ఉంటారు ఉద్యోగ చిరుద్యోగస్తులు చిరుద్యోగస్తులు ఉంటారు వాళ్ళు వెళ్ళి తలకాయ పెడితే పొద్దునే చూసే వాళ్ళ పొద్దునే నేను ఆ తలకాయ పగిలిపోయాను కుర్రాడిని అతను ఇప్పటికి కూడా ఇలా ఇలా అంటున్నాడు కరెన్సీ నగర్లో వాళ్ళ కాలనీ మీటింగ్ పెట్టిన అక్కడికి వచ్చాడు అక్క్రాడు అతని ఏదో చెప్పి చూపించి నాకు పరిచయం చేశాడు తల అడ్డంగా బయలిపోయింది అతను ఎంత ఆవేశంగా ఉంటాడు ఎంతమందిని బతికి బెదిరించి మనం బతకగలం అసలు కాన్సెప్టే తప్పనే నెహ్రూ గారికి కూడా నేను అక్కడే నచ్చా ఫస్ట్లో నెహ్రూ గారు కాన్సెప్ట్ తప్పు జనంలో కలిసి తిరుగుతాను తిరితే తిరతారు ఏదైతే తిప్పాను నేను కాలనీ మీటింగ్లు అప్పుడే అలవాటు చేసి నేను రెండు వేల సంవత్సరం అప్పటి నుంచి కాలనీ మీటింగ్లు పెట్టుకుంటూ తిరిగేవాళ్ళం ఆయన అంటే మీ ఆధ్వర్యంలో దొడ్లో నుంచి కాలనీ వరకు వచ్చిందా వ్యవహారం కాకపోతే అంతకంటే లేటెస్ట్ కదా యూత్ కదా ఢిల్లీలో చదువుకుని వచ్చాడు ఇవన్నీ కదా ఇంకెక్కువ ప్రయోగాలు చేస్తున్నాడు అయ్యే ఎక్కువ మైనస్ అనేది అతనికి అర్థం కావట్లేదు మనం చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయకూడదు ఇప్పుడు మీ పార్టీ సీనియర్ నాయకుడు సీనియర్ కార్పొరేటర్ చిన్నపాటి గాంధీని కంట్లో పొడిచారు అదేనండి గాంధీని కంట్లో పొడిచారు ఇప్పుడు ఆ కుర్రాడి తలకే బాగాలు కొట్టారు అసలు గాంధీ కన్ నేను అతను ఇరవై సంవత్సరాల నుంచి యాంటీగా పని చేస్తున్నాం రోడ్డుకి కార్పొరేటర్ మా ఇల్లు అవతలపాకు అతన్ని ఓడించడానికి నేను ప్రయత్నం చేసి రామాయణ సూర్యని పెట్టి గెలిపించు నెహ్రూ గారి నాయకత్వంలో చేసినా నేను ఏ రోజు ఆడు మా ఇంట్లో ఏది జరిగినా మా ఇంటికి వస్తాడు వాళ్ళ ఇంట్లో ఏదో జరిగినా నేను అంతే రాజకీయం వరకే వరకే ఆడెప్పుడు అద్దర ఎప్పుడన్నా సాయంత్రం కూడా రాజకీయ నా నోడిచ్చావుగా నా నోడిచ్చావుగా ఐదేళ్ళు తిట్టుకుంటాను ఉండేవాడు సందగా మామూలుగా అడిగి బాధ అడిగి ఉండేది అది తీవ్రమైన నేరమైన ఆ కన్ను పొడిచే వ్యవహారాన్ని నగర ప్రజలు ఎలా చూసి ఒక తూర్పే కాదు మొత్తం బెదవాడ సమాజం ఎలా చూసిందంటే కాదండి మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా చాలా తప్పు ఇప్పుడు అది అవతల ఎంత లేదన్నా అతను సీనియర్ నాయకుడు అసలు అవతలాలను కొట్టేసి చంపేసి అసలు వాళ్ళని తిరగకుండా చేయాలనుకునే నాయకత్వమే ఆ మూర్ఘత్వమే జగన్మోహన్ రెడ్డి గారి నష్టం కూడా ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కానీ తూర్పు నియోజకవర్గంలో గతంలో జరిగిన పరిస్థితులు రకరకాల ఇన్సిడెంట్స్ రేపు రాబోయే ఎన్నికల్లో అది హింసకు దారి తీసే అవకాశం ఉన్న పరిణామాలు జరిగిన గతంలో ఆ హింసను ఎదుర్కొనే మెకానిజం దాన్ని అట్లీస్ట్ మీరు హింసకు పాల్పడకపోయినా హింసను ఎదుర్కొంటానికి సంసిద్ధంగా తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయా దెబ్బలు పడిన కొద్దీ తయారవుతారండి ఎవరు ముందే యుద్ధం చేయడానికి ఉంటారు వాళ్ళు వచ్చి నా కెలుక్కు కెలిగితే వాళ్ళే యుద్ధానికి తయారవుతారు ప్రతి మనిషి యుద్ధానికి తయారవుతారు ఇప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్ళు పులులుగా మారతారంట మారుతారు తప్పకుండా మారుతారు అసలు నేను అసలు నెహ్రూ గారి దగ్గర నుంచి తగాద వచ్చి విడిపోయిన తర్వాత నాకు రాజకీయాలు యుద్ధం అనుకుని మళ్ళీ నేను వెళ్ళి లారీ చెప్పుకోండి రోజు వచ్చినాను కెలికేవాళ్ళు ఎవడెవడ కొట్టేద్దామో అసలు ఏదో చేద్దామని కెలికేవాళ్ళు నేను ఎవరితో మాట్లాడాను కదా అట్ట ఆరు నెలలు పడుకున్నా ఇంట్లో మేలకు నా వ్యాపారం నేను చూసుకుంటాను మేలకు రోజు కెలికేవాళ్ళు ఆ కెలికిందాంట్ వచ్చిన ఇరిటేష ఈ దుస్థితికి వచ్చింది దుస్థితితో అది మంచిగా వచ్చేయడో తెలియదు ఈ దుస్థితికి మీరు కసిగా పని చేయడానికి వాళ్ళకి యాంటీగా పనిచేయడానికి అంత కసి ఇంట్లో పడుకున్న తన పని తను చేసుకుంటున్న బావకుమారిని కెలికి సౌమ్యుడిని దాని మీరు కూడా రేపు తొడగొట్టే పరిస్థితి ఉంది అయితే తొడగొట్టని కొట్టే వాళ్ళని కొడతాను తిరతానో నేను అన్న వాళ్ళు అంటున్నారు అంతేదా నేనైతే ఎలక్షన్ వరకు మాత్రం వాళ్ళకి గెలవకూడదనే పని చేస్తా నేను ఇవాళ చెప్తున్నాను రేపు చెప్తాను ఎల్లుండి చెప్తాను నెహ్రూ గారు ఎంత ఆవేశపూరితంగా చెప్పాడంటే ఎన్టీఆర్ బయటికి పోతే ప్రెస్ మీట్లో చెప్పాడు ఎన్టీఆర్ బయటికి పోతే ఏమవుతుంది ఆడిది ఆడి పెళ్ళం ఓటు ఏమవుద్ది అన్నాడు ప్రెస్ మీట్లో చాలా తక్కువ అంచనా చేశారు అయితే ఆ రోజు ఆ రోజు వచ్చిన కసిలో ఆ ప్రెస్ మీట్ ఇచ్చిన మరుసటి రోజే నేను అప్పట్లో పీఆర్పి పార్టీలో చేరా ఇవాళ ప్రెస్ మీట్ ఇచ్చాడు అసలు నాకు అప్పటివరకు ఆలోచన లేదు నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను మా మేనగోళ్ళ పెళ్ళి అయితే మూడు రోజుల ముందు వెళ్ళాను ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ డైలాగ్ చేశాడు మన నాకు హట్ కాదు బాగా తీవ్రంగా ఒక రెండు రోజులు నిద్రపట్ట నాకు అక్కడ ఉన్న పీఆర్పి నాయకులతో మాట్లాడుకొని తిన్నగా హైదరాబాద్ నుంచి వచ్చి అదే రోజు ఫస్ట్ పిఆర్పి జెండా ఎగరేస్తున్నారు చిరంజీవి గారి తిరుపతిలో నేను ఇక్కడ ఒక ర్యాలీ పెట్టి జెండా ఎగిరేసాను నిద్రపోతున్న సింహాన్ని తోకబట్టుకుని అంటే మనిషిని గదిలో పెట్టి కొడితే అట్ట ఉంటుంది అనేది ఆ రోజు నుంచి ఇవాళ వరకు వాళ్ళు ఎమ్మెల్యేలు అవలా దానికి మళ్ళీ పదిహేను ఏళ్ళు పట్టింది వాళ్ళ కృషికి ఏవద్దు రేపు ఇక్కడ ఏమవుతుందో ఏమవుతుందో అది తెలీదురా చెప్పలేరా నాకు ఉంది అది వేరే విషయం పదిహేను ఏళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అవలా 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 అసలు మీరు అవనివరా నేను అవడానికి ఏం లేదు వాళ్ళకి ఎదురు పని చేస్తాను నేను వాళ్ళ గీత కూడా ఉండాలిగా పది మందిని కలిపికెళ్ళే గీత ఎవరినైనా అడగవచ్చు మీరు విజయవాడలో ఎవరినైనా అడగవచ్చు ఎవరినైనా మీరు ఎవరినైనా అడగవచ్చు ఇదే డైలాగ్ చేశాడు దేవనేని రాజశేఖర్ నెహ్రూ గారు పోతే వద్ద అడితే అడి పెళ్ళాంది పోద్ది పోటు అన్నాడు రెండు పోతాయి అని రెండు ఆటలు పోతాయి అన్నాడు అది ఎవరో పేపర్ తీసుకొచ్చి నేను హైదరాబాద్లో ఉంటే నాకు జీవించారు అప్పటికప్పుడు చిరంజీవి గారి దగ్గరికి ఎవరు ఉంటారన్న రెండు మూడు వెళ్ళే నెట్వర్క్ చేశారు అప్పటికప్పుడే అసలు దానికి అసలు నాకు ఆలోచన కూడా లేదు ఇంక మామూలుగా వచ్చేవాళ్ళే వెళ్ళి ఓకే అన్నారు అప్పుడు ఒక ఏడో బస్సులు మూడు వందల యాభై కార్లు వేసుకొని వెళ్ళి చిరంజీవి గారు ఫ్యాక్టరీలో వచ్చి అప్పుడు వచ్చి అడుగుతారు మళ్ళీ బుచ్చిబాబు గారు సంగ్రవారు ఈ టైప్ వాళ్ళందరూ వచ్చి నువ్వు మాకు నువ్వు రమణ మాకు ఎదురు తిరిగి కంజించర్లు పోయాడు ఎదురు తిరిగి గుడివాడ పోయాడు నువ్వే ఇక్కడే ఎదురు తిరుగుతావు ఏంటి ఈ టైప్లో మాట్లాడారు బయటికి నువ్వేదోటి అక్కడికి వెళ్ళి చేయదు నేనే నాకు ఇంకొక ఊరు లేదురా బాబు అది ఇదే ఊరు నేనేం చేయను నేను ఇక్కడే ఉంటాను అన్న అట్లాగే ఉంటుంది ఏ మనం గదిలో పెట్టి కొట్టం ఏం చేసాం ఇప్పుడు అమ్మాయిని చంపేశారు లేకపోతే ఏముందండి రాణిగారి తోటలో రాణిగారి తోటలో ఇప్పుడు వాళ్ళ తాలూకా అమ్మాయిని నడిపించారు గొడవ గొడవ చేశారు ఇప్పుడు ఆ ఇప్పుడు అవినాష్ కూడా అని నేను ఎందుకు అంటలేదంటే ఇంకెంతో కొంత ప్రేమ ఉంది కాబట్టి అట్ట మాట్లాడుతున్నాను లేకపోతే ఇంకా అసలు బుద్ధులు తిడతామంటాడో చాలా ఇది చేయాలి ఆ రోజు గారి తోటలో ఏ అమ్మాయిని అయితే కొట్టడానికి ఇద్దరు ముగ్గురు వెళ్ళారో అందులో ఒక అమ్మాయికి విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ ఇప్పించారు నేరస్తురాలికి అంటే కేసులో అమ్మాయి పేరు ఉంచారో లేదో తెలియదు ఆ కొట్టి చచ్చిపోయిన అమ్మాయికి కొట్టడానికి వెళ్ళి అమ్మాయికి ఇప్పుడు విజయవాడ అర్బన్ ప్రసండే అంటే వైసీపీ పార్టీలో హవా ఒకటి అనుకోవాలి ఇతను కూడా అదే సిస్టంలో ఉన్నాడు ప్రోత్సహించడం పైనుంచే కదా పార్టీ చీఫ్ని బట్టే కింద కాదు ఇతను కూడా అదే వాళ్ళకి తెలిసి పోవచ్చు ఈ అమ్మాయి ఆ కరెక్షన్లో ఉందని ఎవరు పార్టీ అధిష్టానానికి కూడా తెలియకపోవచ్చు సార్ మనం రాష్ట్ర రాజకీయాల్లో మీరు పది సంవత్సరాలు వైసీపీలో ఉన్నారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఈ పార్టీ మీరు మూడు నెలల ముందు టీడీపీలోకి వచ్చారు అధికారం పార్టీ అధికారంతో ఏం చేసింది ఈ పాలన ఎలా ఉంది అనేది ఇది విధ్వంస్కరణ పాలన జనరంజక పాలన అనేది అసలు మీకు మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు అంతర్గతంగా మీరు అందరితో సన్నిహితంగా ఉంటారు కాబట్టి వైసీపీలో వాళ్ళు మళ్ళీ మనం ఇది అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏం లేదు ఈ పోకడ చూస్తుంటే అనే మెజారిటీ అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఉందా మీరు వైసీపీలో ఉన్నప్పుడు బయటకు వచ్చారు ఈ ఏదో అడ్జస్ట్మెంట్ కోసం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సిస్టర్ షర్మిల బాబాయ్ కూతురు సునీతారెడ్డి అప్పీల్ చేశారు ఆయన ఐదో అర్థం సందర్భంగా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళుగా మిగలాలంటే మీరు వచ్చేసేయండి దాంట్లో బయటకు వచ్చేసేయండి అని వాళ్ళు పిలిపించారు అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ వచ్చే ఎన్నికల్లో ఒక పులివెందులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాబాయ్ హత్య కేసు వ్యవహారం అనే విషయంలో ప్రజలకు జనాలకు రీచ్ అయిందంటారా జగన్మోహన్ రెడ్డి రీచ్ అవ్వడం వేరు ఇప్పుడు తిట్టడం వేరు సార్ అది తగ్గ మీరు అదే ఇష్యూ కనుక ఈ దీంట్లో దేంటో అన్న జరిగితే ఓం అవినాష్ జేసిన గోడ ఓ ఇంకోటో ఓ బోస్టప్ చేసి చేస్తారు మరి షర్మిలా అన్నది మన ఈనాడు జ్యోతి మహాన్యసు వీళ్ళందరూ దాన్ని ఒకటికి మూడు సార్లు మీరు టీవీలు అయిపోతే ఇప్పుడు రోజు టీవీ చూస్తే అందరు కూర్చోరు కదా బూస్టప్ సోషల్ మీడియాలో బూస్టప్ చేయకపోతే ఎట్ట తెలుస్తుంది అసలు ఆ బూస్టప్ అసలు లేదు ఇప్పుడు అది అసలు మామూలుగా వాళ్ళ చెల్లెళ్ళు అంటాం అనేది వాళ్ళు అన్నారంటే వాళ్ళు ఎంత బాధపడితేనో అని ఉంటారు అసలు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉండటమే చాలా బాధపడటం అన్న అన్న చెల్లెళ్ళు అన్న తర్వాత బాబాయ్ కొడుకులు కానివ్వండి సొంత వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ వెళ్ళకపోవటం అనేది మళ్ళీ దాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ లాగా మనం అసలు దాన్ని బజార్లోకి తీసుకెళ్లే పోవటం మన తప్పదు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు సోషల్ మీడియాలో చెప్తున్నారు అన్నిటిని చెప్తున్నారు దానికి అంత సోషల్ మీడియా నెట్వర్క్ అవి ఉండకపోవచ్చు మనం కూడా తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఎక్కువ బాధిటీ తీసుకెళ్ళి నిజాన్ని ప్రజలకు తెలియపరచ తెలియపరచడం అనేది మంది పరమ తప్పు అది అనేది చాలా తప్పు చే తక్కువ చేస్తున్నారు వాస్తవంగా నేను స్పీచ్ ఉందామని రెండు మూడు రోజుల నుంచి ఆ స్పీచ్ ఉందామని రెండు మూడు రోజుల నుంచి వస్తున్నా మొన్న ఎప్పుడు ఇచ్చారంట నాకు ఇప్పటికే దొరకలా టీవీలో పదే పదే రావాల్సిందే అది ఇప్పుడు వాళ్ళు ఎల్లో మీడియా అన్నారు ఎల్లో మీడియాలో విపరీతంగా రావాలి కదా మనం బ్లూ మీడియా అన్నా వాళ్ళని వాళ్ళ దాంట్లోనే ఈ కనపడవు నువ్వు మీరు దీంట్లో ఎప్పుడోసారి ఛానల్ సాక్ష్యాడైన ఛానల్ మార్చినప్పుడు తెలియాలిగా మీరు అసలు ఏది అసలు అది చెయ్యాలని చంద్రబాబు గారికి కూడా మీ పార్టీ పెద్దలకి వైసీపీకి మీకు ఆ తేడా ఆ గ్యాప్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నారు సరిగ్గానే నాకు ఓ అంత పరిచయం లేదు మీ నాయకులకి మా నాయకులు చెప్పాం నే మాటల సందర్భంలో అన్నా నేను అంటే ఇది చెప్పాలి కంప్లైంట్ లాగా నేను అన్నా ఇప్పుడు మీరు ఇది స్టూడియోలో చెప్పొచ్చు లేదు లేదు ఇది మీరు నాకు మా మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది మాట్లాడతారు అది మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది గుండదల గంగిరెడ్డి దెబ్బ మీద గతంలో ఇదే బొప్పని బాబు మరి తొడగొట్టారు తొడగొట్టడం అంటే అదే సినిమాలో కొట్టినట్టు కాదులే గెలుపు గెలుపు రుచి చూపించారు మళ్ళీ మీ సారథ్యంలో మీరు పూర్తిగా అక్కడికి ఒక ఇన్ఛార్జ్ అప్పరట్ నేను ఇంటర్వ్యూ ముందే చెప్పా మీ మీరు వర్క్ చేసే విధానం ఇప్పుడు ప్రకటించని ఇన్ఛార్జ్ లాగా మీరు వర్క్ చేస్తున్నారు దెబ్బ గట్టిగానే ఉంటుందా తప్పకుండా ఉండాలి మనం ఎట్లాగంటే అది అక్కడ ఏంటంటే రోజువారీ వాళ్ళ సొంత మనుషులు ఒక ఐదు ఆరుగురు ఉంటారు అది దినచర్య అక్కడ అక్కడ ఉండేవాళ్ళందరికీ లేకపోతే ఖచ్చితలంతా వేసి అక్కడ ఇల్లు వేసుకోవడానికి వాళ్ళకి ఒక ఆదాయం ఒక ఇది ఉందా వాళ్ళకి అందరికీ అందుకని వాళ్ళు ఎప్పుడూ అక్కడ తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండదా అంటే ఎవడన్నా గౌక్కుని తెలుగుదేశం జెండా పుచ్చుకొస్తే ఏదో తాగాదా పెట్టుకుంటారు ఇవన్నీ ఎందులే అని నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ఒక గంగిరెద్దుల అబ్బాయిని అడిగాను ఏంట్రా బాబు మీరు నెహ్రూ గారికి ఓటేస్తున్నారు ఈ దడ నేను ఉంచున్నా నేనైనా బాగా చేసి పెడతాను నాకు ఓటేయండి అన్న అతనికి అప్పటికి అరవై ఏళ్ళు అరవై అరవై రెండేళ్ళు వాళ్ళ కొడుకు విపరీతంగా తాగి అలరి చేస్తున్నా అంట ఆయన చొక్కా పుచ్చుకొని ఆయన కొట్టలేడు వాళ్ళు ఎదురు తిరిగి కొడతాడు అప్పుడు ఒక బూచేడిని చేయించాలండి ఆ బూచాడు ఎవరంటే దొడ్డండి అన్నాడు నాకు ఎప్పటికీ గుర్తు గుండల కాంపౌండ్ కాంపౌండ్ అది చూస్తాలి ఆ అక్కడ మా వాళ్ళని ఎవరో బజ్మల్ ఆయన తీసుకెళ్తే వాళ్ళు నాలుగు బాధేవాళ్ళు ఆ దొడ్లో బాధ్యత నాకు కొన్నాళ్ళు తాకుండా అటు అదే కూర్చునేవాడు అదేవండి వాళ్ళకి చెబుతానండి నేను కొట్టలేదు నా కొడుకుని వాడు ఎదురు కొడతాడు నన్ను అంటే అది ఒక బెల్ట్ లాగా అటు తయారైంది చికిత్స కేంద్రంగా ఇటు చికిత్స కేంద్రం అటు గాలి వాళ్ళు ఏమైంది వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇది ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్న చరిత్ర ఇది వాస్తవం నాతో ఒక అతను అన్నాడు నేను మా అబ్బాయి తాయి తిరుగుతున్నాను ఏం చేయాలి తెలియకపోతే అందుకని ఏదో మంచిగా చేయడో అక్కడే ఉంటున్నామండి చూస్తాను అండి వీలుంటే వేస్తానే అన్నాడు నాకు చాలా కాలం ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఈ విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఏదైనా పడుకొని ఏదైనా పట్టినప్పుడు ఇట్ట గుర్తుకొస్తాయి ఒక్కోసారి ఈ చికిత్సా కేంద్రం అండి ఆ ఇల్లు జీవి ఇచ్చాడు వెళ్తా రే నువ్వు మళ్ళీ తాగి వస్తే ఆ దొడ్డ పడేస్తారని ఇకట్ట వాళ్ళు కూడా దొడ్లో ఓ ఒప్పు ట్యూన్ అయిపోయి ఉన్నారు భయపడిపోయి ట్యూన్ అయిపోయి ఉంది అంతే తప్పితే లేకపోతే అవినాష్ ఏమైనా ఓ పది మందిని కొట్టాడా లేదా చేసాడు ఇట్లా బ్యాచిల్లో నలుగురు ఐదు చేసి తిరగటా ద్బితే నెరుగారు అంటే బోళ్ళు కష్టాలు పడ్డాడు అది వేరే విషయం వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేశారు పాటాడుకున్నారు అది వేరే విషయం ఈయన ఏమైనా చేశాడా ఈయన ఒకళ్ళ బయటకొత్తి కూతుంటే ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్ ఇవన్నీ చాలా ఉన్నాయి నాలుగు కేసులు పెడితే వీళ్ళు కూడా ఎక్కడ తిరుగుతారో నాకు తెలుసు కాడ ఈ పెసిడెంట్లు ఎగిరెగిరి పడే డివిజన్ పెసిడెంట్లు వీళ్ళందరూ కొంతమంది ఉంటారు కదా కార్పొరేటర్లు మూడు కేసులు రెండు కేసులు పెట్టబోనండి ఎవడోళ్ళు తిరిగేవాడు ఉంటాడో మీరు చెప్పేది నాకు ఎలా అర్థమవుతుందో ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత మీ పార్టీ మరింత దూకుడు పెంచి ఎదురుదాడి చేసే పరిస్థితులు ఉన్నాయా ఎదురు దాడి అయితే చేయమని అసలు తాగా తాకైతే నేను నేను ఎంకరేజ్ చేయను దాడి వచ్చినప్పుడు ఎదుర్కో ఆ మీదకి వచ్చినప్పుడు మాత్రం నేను నేను అందరికీ అదే చెప్పాను తిన్నగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి అంటే గాంధీ మార్గంలోనే రాజ్యాంగ అందరి మీద కేసులు పెట్టిద్దాం నోటిఫికేషన్ రాగానే నేను నేను ప్రతి డివిజన్లోనూ చెప్పాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరన్నా నీకు ధైర్యం ఉంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు పేర్లు రాసేవాడు నాకు తీసుకెళ్ళి కేశ్ చెన్నీ గారిని గద్దెరామోహన్ గారిని అట్టాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అందరం కలిసి వెళ్ళి సిపి గారి దగ్గర లెటర్ ఇచ్చేస్తారు వీళ్ళతో వీళ్ళు డేంజరస్ అండి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా జరిగితే వాళ్ళే కారణం అని ఇచ్చేస్తా మీరు అందరూ ప్రిపేర్ చేసి ఉంచండి అని చెప్పి లెటర్లు ఆపితే అంటారా ఆకపోయినా మాకేదైనా దెబ్బలు తగిలినా ఏదైనా తగిలినా కనీసం పార్టీ కన్నా ఉపయోగపడుతుంది ఇంకొకటి జరగకూడదు ఇంకొకటి జరగకుండా ఉంటుంది వాళ్ళ పేర్లు రాసి పెడతా నేను దాంట్లో అనుమానమే లేదు అందరి పేర్లు రాసి లేకపోతే ఏంటంటే వాళ్ళు ఇవాళ పోలీసులు ఎట్లా ఉందంటే ఎదురు మన కొడితే మనం వెళ్ళి కేసు పెడితే మన మీద కేసు పెడతారు సిస్టమ్ కొత్త రాజ్యాంగం కొత్త రాజ్యాంగం ఇది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఇప్పుడు నేను నా కార్యకర్త దగ్గర తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్తానండి గుణదల్లోనే ఇప్పుడు ఈ గంగ్రేజులు దెబ్బడు చెప్పినట్టు ఎవడో కత్తు చెబుతాడు నాకు ఆ కత్తు చేయడం నేను చెబుతారే నేను కత్తులు గొడ్డలు లేచుకుని నేను తిరగలేదు నీకు మొదలైనా ఉన్నాను కది నేను లాయకులు నువ్వు అవ్వలేదు అంతకు మించేది లేదు మనం పోరాటం చేద్దామో వద్దా నీకు పని చేయాలని ఉంటే పని చేయి లేదా నేను పని చేస్తాను పని చేయలేను అంటే నువ్వు మేలకు తప్పు గుహను ఎత్తుక్కుంటా నేను అని చెబుతున్నాను సో సైనికులు తయారు చేస్తున్నారు మీరు నీ గుహెత్తుక్కుంటాం అంతేగాని నాకు ముందే నేను పెద్ద నాయకుడిని అయిపోవాలంటే అవ్వ వాళ్ళ అరే నలభై ఏళ్ళని తిరుగుతాం ఈ స్టేజ్కి రావడానికి నలభై ఏళ్ళు పట్టదురా లాస్ట్ అయిపోయింది నువ్వే ఏమి సాక్రిఫైస్ చేసేవాళ్ళని నాయకుడు అవుతావు నువ్వు ముందు పని చేయండి అన్న ఫైట్ చేయాలి ముందు ఫైట్ చేయడం నేర్చుకోండి అని చెబుతున్నాను అసలు ఫైట్ చేయకుండానే ఆకాశ వెంకచ తిట్టరా బాబు రామ్మోహన్ గారికి పోటీ పడ్డాను రామ్మౌన్ గారికి మళ్ళీ పనిచేస్తడానికి వచ్చాను అంటే చూడు రాజకీయాలు ఎన్ని మార్పులు ఉంటాయో మన ముందు ఫైట్ చేయడం నేర్చుకోండి ఒక ఏం పెట్టుకొని చేయండి కలిసి వస్తే కలిసి వద్దా అందరికీ కలిసి రాదు వెయ్యి మందిలో ఒకళ్ళు ఇద్దరు అదృష్టవంతులు ఉంటారు అలా కలిసి వస్తుంది ఐదు కోట్ల జనాభాలో నూట డెబ్బై ఐదు సీట్లే డెబ్బై ఐదు సీట్లే కదా వెయ్యి మందిలో ఒకళ్ళు ఉంటారని నేను మన మీటింగ్లో కూడా అదే చెప్పాను ఒక ఒక గ్రూప్ మీటింగ్ పెట్టింది గ్రూప్ పెడితే చెప్పాను నా మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగారు అసలు వెళ్ళగానే సర్లే కాసేపు విన్న తర్వాత చెప్పాను నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తింటే ఉంచున్నాను మళ్ళీ ఈయన పని చేస్తున్నాను రామ్మోహన్ గారికి చెన్నీ గారికి మనం ఎప్పుడు ఎగిరి పడకూడదు విషయానికి ముందు మనం పోరాడాలి మన మన ఓటు మనం వేసుకోగలగాలి మీరు ఓట్లకి వెళ్ళి ఓటు వేయండి మీ బలం చేపించున్నా మీకు నేను సపోర్ట్గా ఉంటాను నేను మీ నా పైన రామ్మోహన్ గారితో చెన్నీ గారితో పోరాడి మీకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి అంతేగాని వాళ్ళు పని చేయకుండానే ముందు ఆకాశం అంటే ఎవర్రా ఎక్కర్రా బాబు మీరు గాలి చేయమాగారని థ్యాంక్ యూ బాబు కుమార్ గారు ఆ తెలుగు స్టూడియోకి వచ్చి విజయవాడ రాజకీయాలు ప్రత్యేకించి తూర్పు రాజకీయం గురించి విజయవాడ తూర్పు నియోజకవర్గ రాజకీయం గురించి చాలా విఫలంగా చర్చించారు ధన్యవాదాలు